नमस्ते तेलुगुवारी मनस्साक्षि साक्षी की स्वागत प्रस्तुतं प्रपंचमंता करोना अने महम्मारी रूप में वच्चिन ई परिस्थितुल्लो सो प्रपंचमंता ए विधंगा वणिकिपोतुंदो मनं चूस्तुन्नां प्रस्तुतं सेकेंड वेव दृष्ट्या भारत ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందంతా చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రసిద్ధ డిఆర్డీఓ కొత్తగా తీసుకొచ్చిన యాంటీ కోవిడ్ థెరపెటిక్ అప్లికేషన్ ఆఫ్ ద డ్రగ్ టు డియాక్సి డి గ్లూకోజ్ అనే ఒక డ్రగ్ మన ముందుకు తెస్తోంది ఇది కోవిడ్ 19 మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు సతీష్ రెడ్డి గారు డాక్టర్ సతీష్ రెడ్డి గారు సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్&డి అండ్ చైర్మన్ DRDO, Defense the Research and Development Organization, alage is a guide for major programs on missile strategic systems and a fighter aircrafts and unnamed aerial defense system. Ela cheptunte pothe chaala unnai. So mana telugu varuga mana nijanga garva padadagga Satish Reddy garu mana kosam ee samayam vechinchi manato maatladadaniki siddhanga unnaru maatladadam. Sir namaste andi. Very good evening sir. Namaste. Bagunnara? Good sir. Thank you so much for asking. అండ్ ప్రస్తుతం ఉన్న ఈ కోవిడ్ పరిస్థితుల్లో నిజంగా ఈ డ్రగ్ అనేది గేమ్ చేంజర్ కాబోతుంది అనేది పలువురు చెప్తూ ఉన్నారు సార్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ఇట్ గోయింగ్ టు వర్క్ యాజ్ అ ప్రివెంటివ్ ఆర్ ప్రొటెక్టివ్ బేసికల్లీ ఇట్స్ అంటే థెరపెటిక్ డ్రగ్ అని అంటే వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధిని తగ్గించేది కోసం వాడేటువంటి మందు దాన్ని మనం థెరపెటిక్ డ్రగ్ ప్రివెంటివ్ వాడేటమో వ్యాక్సిన్ సార్ ఇప్పుడు మనం వ్యాక్సిన్ కోవాక్సిన్ అని కోవిషీల్డ్ అని లేకపోతే స్పుత్నిక్ అని ఇవన్నీ చూస్తున్నాం అవన్నీ వ్యాక్సిన్స్ రాకుండా చూసేది తర్వాత వ్యాధిని తగ్గించే దానికోసం వాడేటువంటి థెరపెటిక్ డ్రగ్ అంటారు సార్ మేమేదైతే ఇప్పుడు చేశామో 2DG అనేటువంటి ఈ డ్రగ్ ఈజ్ థెరపెటిక్ డ్రగ్ బేసిక్ గా ఒక వచ్చిన వ్యాధి వచ్చిన తను డాక్టర్ చెప్పిన ప్రకారం ఆ డోసేజెస్ వాడితే ఇది తగ్గుతుంది సార్ సో అయితే సిడిఎస్ఈఓ దీనికి పర్మిషన్ 2020 మేలోనే ఇచ్చింది అని చెప్తున్నారు ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ 1, 2, 3 సో ఈ రిజల్ట్స్ని బట్టి ఇది మార్కెట్లోకి వస్తుంది అని చెప్తున్నారు ఇది ఆల్రెడీ వచ్చిందా రానట్టయితే కనుక ఎప్పుడు రాబోతుంది అంటే ఏం చెప్తారు సార్ అంటే వెన్ ఇస్ ఇట్ అవైలబుల్ ఫర్ ది జనరల్ పబ్లిక్ ఫస్ట్ ఈ 2DG అనేటువంటి మాలిక్యూల్ని జనరిక్ మాలిక్యూల్ కాకుంటే డిఆర్డిఓ ఇండియాలో ఈ మాలిక్యూల్ని సింథసైజ్ చేసి మాలిక్యూల్ని తీసుకొచ్చింది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం పేటెంట్ చేసి ఆ పేటెంట్ మనం తీసుకున్నాం సో ఈ పర్టికులర్ సింథసిస్ ప్రాసెస్ మన మన ఓన్ సింథసిస్ ప్రాసెస్ అయితే ఈ మాలిక్యూల్ని మనం దాని క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ చూసిన తర్వాత ఇది ఈ కోవిడ్ వైరస్ మీద పనిచేస్తుందని చెప్పి ఒక కాన్సెప్ట్తో పోయిన సంవత్సరం 2020లో హైదరాబాద్లో ఉన్నటువంటి సిసిఎంబిలో కరోనా వైరస్ మీద టెస్ట్ చేశాం 24 అవర్స్ 48 అవర్స్ 72 అవర్స్ ఇలా 3 రోజులు టెస్ట్ చేసి కరోనా వైరస్ మీద ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది అని చెప్పి సిసిఎంబి వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇచ్చారు అది తీసుకుని వెళ్ళి మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం ఈ రిజల్ట్స్ చూపించిన తర్వాత మీరు క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళొచ్చు అని చెప్పారు డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు మా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అంటే ఈ ఫార్ములేషన్ ఇంత టెక్నాలజీ తీసుకుని వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీస్ వాటిని తయారు చేస్తారు సో వాళ్ళతో కలిసి క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేశాం ఫేజ్ 2లో కూడా ఒక 2 భాగాలుగా ఫేజ్ 2A అని ఫేజ్ 2B అని చేశాం ఎందుకంటే ఏ మోతాదులో మనం డ్రగ్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మనం చూసేందుకోసం 2 సార్లుగా విడివిడిగా చేయాల్సి వచ్చింది దేశంలో ఉన్నటువంటి వివిధ హాస్పిటల్స్లో చేశాం చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ బాగా ఉన్న తర్వాత ఆ రిజల్ట్స్ని మళ్ళా మనం ఈసీజీకి ప్రజెంట్ చేసి వాళ్ళ దగ్గర ఫేజ్ 3 అప్రూవల్ తీసుకున్నాం ఫేజ్ 3కి వెళ్ళేందుకోసం మా పర్మిషన్ తీసుకున్న తర్వాత ఫేజ్ 3 కండక్ట్ చేసాం గత కొన్ని నెలలుగా దేశంలో 27 హాస్పిటల్స్లో రకరకాల ప్రదేశాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో 220 పేషెంట్ల మీద మనం ప్రయత్నం చేసాం ఆ రిజల్ట్స్ అన్నీ కూడా చాలా ఎంకరేజింగ్ ఉన్నాయి మంచి రిజల్ట్స్ వచ్చాయి అంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్లో ఒక పేషెంట్ ఎన్ని రోజుల్లో బయటకు వస్తున్నారు అనే దాన్ని చూసుకుంటే మనం ఈ డ్రగ్ వాడినటువంటి వాళ్ళు దానికంటే ఒక 2 నుంచి 3 రోజుల ముందరగానే బయటకు వస్తున్నారు ఈ రిజల్ట్స్ అంతా తీసుకుని మనం మరలా డిసిజిఐకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ డ్రగ్ బాగుంది అని చెప్పి
దీన్ని ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక మోడరేట్ అంటే ఒక మోతాదులో ఉన్నటువంటి పేషెంట్కి కానీ ఒక మోస్తరుగా ఉన్న పేషెంట్కి కానీ తీవ్రంగా ఉన్న జబ్బు తీవ్రంగా ఉన్నటువంటి పేషెంట్కి కానీ ఇది వాడవచ్చు అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఇచ్చారు. ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్తో వర్క్ చేస్తున్నాం. ఎన్ని రోజుల్లో దీన్ని తీసుకుని వద్దాం, ఎలా ప్రొడక్షన్ అనే దాని గురించి చర్చలు నడుస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఈ సమయంలో కూడా. నాకు తెలిసినంత వరకు 11-12 తారీఖుల్లో వాళ్ళు ఒక 10,000 శాచెట్స్ తీసుకుని వస్తారు. ఈ మందు ఒక పౌడర్ రూపంలో ఉంటుంది, అందుకని ఒక చిన్న శాచెట్లో పెట్టుంటారు. మనం ఆ శాచెట్ని చించి వాటర్లో ఆ మందుని కలిపి వాటర్లో కలుపుకుని తాగాలి. కాబట్టి ఆ శాచెట్స్ అవి ఒక 10,000 శాచెట్స్ వాళ్ళు 11-12 తారీఖులో తీసుకుని వస్తామని చెప్పారు. దాని తర్వాత ఎలా తీసుకుని వస్తారు, ఎన్ని రోజుల్లో తీసుకుని వస్తారు, ఎంత మోతాదులో తీసుకుని వస్తారు, ఎంత మొత్తం క్వాంటిటీస్లో తీసుకుని వస్తారనే దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజులు ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ డ్రగ్ని పెద్ద మొత్తంలో ప్రజలందరూ కూడా వాడేటట్టుగా తీసుకుని వచ్చే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ సార్. సెకండ్ థింగ్ సార్, సార్ మీరు చెప్పిన దాంట్లో ఇట్స్ బీయింగ్ అ జెనరిక్ మాలిక్యూల్ అండ్ అనలాగ్ ఆఫ్ గ్లూకోజ్. ఇప్పుడు మనం టీకా చూస్తున్నాం సార్, ఈ వ్యాక్సిన్ తయారీకి రా మెటీరియల్ వేరే దేశాల నుంచి రావాలి, అందుకే ఉత్పత్తికి ఇంత సమయం పడుతోంది, అందుకే డిస్ట్రిబ్యూషన్కి ఇంతకాలం పడుతోంది, ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. సిన్స్ ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా జెనరిక్ మాలిక్యూల్ ఆర్ నేను అనలాగ్ ఆఫ్ గ్లూకోజ్ అంటే కనుక, మనం దీన్ని సేకరించడానికి ఎంత సులభం ఎంత కష్టం అంటే ఏం చెప్తారు సార్? అంటే డిఆర్ఎల్ వాళ్ళు యాక్చువల్గా పెద్ద కష్టం కాదు సార్ సేకరించడం. కాకుంటే ఇప్పుడు అకస్మాత్తుగా చాలా ఎక్కువ క్వాంటిటీస్లో కావాలి అనే దానికోసం తయారు చేసేందుకు కొంత సమయం పట్టవచ్చు. యాక్చువల్గా మనం ప్లాన్డ్ ప్రకారంగా వెళ్ళి దీన్ని చూసుకుంటే అది ఎక్కువ రోజులు పట్టదు. ఒక ఈరోజు అనుకుంటే ఒక నెల రోజుల్లో మనం ప్రొడక్షన్ తీసుకొని రావచ్చు. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం ఒక నెల రోజులు కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. కరెక్ట్. కాబట్టి ఎంత త్వరగా ఎక్కడి నుంచి ఎలా తీసుకుని వద్దాం అనేటువంటి ప్రాసెస్ మీద వర్కౌట్ చేస్తున్నాం. అదర్వైజ్ మీరు ఇందాక చెప్పినట్టుగా జెనరిక్ మాడ్యూల్ ముఖ్యంగా గ్లూకోజ్ మీద డిపెండెంట్, కాబట్టి పెద్ద ఈ రా మెటీరియల్ తీసుకోవడం, దాన్ని పని చేయించడం, లేకుంటే దాన్ని మొత్తం ఏపీఐ తయారు చేయడం అనేటువంటిది పెద్ద కష్టం కాదు. ఓకే సార్, ఇప్పుడు ఈ T2DG ఈ మంది ఏదైతే ఉందో, ఇప్పుడు కరోనాపై మనం చేస్తున్న ప్రపంచం చేస్తున్న పోరాటంలో వర్సెస్ భారత్ చేస్తున్న పోరాటంలో ఒక గేమ్ చేంజర్గా భావించవచ్చా? ఖచ్చితంగా ఇది ఒక మంచి డ్రగ్. ఈ ఈరోజు ఉన్నటువంటి కోవిడ్ వైరస్ మీద పనిచేసేందుకోసం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. సిసిఎంబిలో మనం టెస్ట్ చేసినప్పుడు కూడా అలాంటి రిజల్ట్సే వచ్చాయి. 24 అవర్స్లోనే చాలా వైరస్ తగ్గిపోవటం, 48 అవర్స్లో అది మరింతగా 90% వరకు చేరడం, ఇవన్నీ చూస్తే మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటి మొత్తం 330 మంది పేషెంట్స్లో కూడా చాలా మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి. చాలా ఫాస్ట్గా వాళ్ళు ఆక్సిజన్ నుంచి బయటికి రావడం, చాలా త్వరగా కోలుకోవటం ఇవన్నీ చూశారు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కరోనా వైరస్ మీద ఒక మంచి మందుగా మనం ఈరోజు ఖచ్చితంగా చెప్పచ్చు సార్. అయితే ఇంత పాజిటివ్ న్యూస్ వచ్చిన క్రమంలో నెగిటివిటీ మాట్లాడడం మా ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే కనుక బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళ్తున్నాయి అని వినిపిస్తున్న ఈ తరుణంలో ఈ శాచెస్ కానీ ఈ డ్రగ్ ఏదైతే ఉందో ఇది సజావుగా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వటానికి మీ ముందున్న ప్రణాళిక ఏంటి సార్? ఒకటి మీకు స్పష్టంగా చెప్తానండి, ఎప్పుడు బ్లాక్ మార్కెట్ దేనికైనా వస్తుంది అంటే తగినంత సంఖ్యలో అవి అవైలబుల్గా లేనప్పుడు బ్లాక్ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే డిమాండ్ మనం ప్రొడక్షన్ ఈ రెండు మ్యాచ్ కానప్పుడు ఈ రకమైనటువంటి రకరకాల నెగటివ్ విషయాలు జరుగుతుంది. సో అందుకనే చెప్తున్నాను మీకు, నేను ప్రస్తుతం దాని గురించి స్ట్రాటజీస్లో ఉన్నాం, డిస్కస్ చేస్తున్నాం, మీటింగ్స్ నడుస్తూ ఉన్నాయి, ఎలా తక్కువ సమయంలో ఎక్కువ మందులు తీసుకురాగలము, దాన్ని మనం మార్కెట్లో ఫ్లాట్ చేయగలిగాం అనుకోండి. ఇక ఎక్కడ చూసినా అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా బ్లాక్ మార్కెట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇది ఫండమెంటల్ క్వశ్చన్. కాబట్టి మనం డిమాండ్కి తగ్గట్టు మందు మోతాదుని అంత క్వాంటిటీస్లో మనం తయారు చేయగలుగుతున్నాం అనేటువంటి ప్రపరమైనటువంటి ప్రశ్న. దాన్ని మనం అడ్రస్ చేయగలిగితే వేరే విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వండర్ఫుల్ సార్.
సో ఈ డ్రగ్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పినట్టుగా మే 2020లోనే అప్రూవల్ వచ్చిన క్రమంలో దీని మనం ఇప్పుడు వేవ్స్ గురించి మాట్లాడుతున్నాం సార్, వేరియంట్స్ గురించి మాట్లాడుతున్నాం, అలాగే ఈ స్ట్రెయిన్స్ రకరకాల స్ట్రెయిన్స్ అని చెప్తున్నారు, యూకే కానీ బ్రెజిలియన్ కానీ లేకపోతే సౌత్ ఆఫ్రికన్ కానీ. ఇప్పుడు వచ్చిన సెకండ్ వేవ్ ఫేటల్ కూడా ఉంటుంది మొదటి దానితో కంపేర్ చేస్తే అని చెప్తున్నారు కదా. సో మీరు చెప్పిన ఇంతకుముందు చెప్పిన ఈ క్లినికల్ ట్రయల్స్లో వీటన్నింటినీ పరిగణలోకి ఆబ్వియస్గా తీసుకొని ఉంటారు, ఆ తర్వాత ఈ సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ద డ్రగ్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఒకటి, అది మంచి ప్రశ్న మీరు అడిగింది సార్. ఈ మీరు ఏదైతే చెప్తున్నారో రకరకాల స్ట్రెయిన్స్, ఆ స్ట్రెయిన్స్ లేకుండా దాని మీద టెస్ట్ చేయడం అనేటువంటి కష్టం. మన వరకు ఇంతవరకు చేసినటువంటి శాంపిల్స్ అన్నింటిలో కూడా ఈ రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయంటే ఆ స్ట్రెయిన్స్ ఆ రోజు దేశంలో లేవు. కాబట్టి అవన్నీ మనం టెస్ట్ చేసి వాటి మీద ఉందా అని మీరు ప్రశ్న అడిగితే దానికి అన్ని స్ట్రెయిన్స్ మీద మనం టెస్ట్ చేయలేదు అని చెప్పాల్సి వస్తుంది. అయితే కాన్సెప్చువల్లీ అంటే మనం దీన్ని ఎలా పనిచేస్తుంది ఈ మందుని తీసుకున్నప్పుడు, ఈ మందు మొత్తం స్ట్రెయిన్స్ ఏ రకమైనటువంటి స్ట్రెయిన్ కూడా పనిచేయాలి. ఎందుకంటే ఈ మందు ఏదైతే కోవిడ్ వైరస్ ఉన్నటువంటి సెల్ ఉందో డైరెక్ట్ గా సెల్ మీద యాక్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ సెల్ చాలా అంటే ఆకలిగా ఉంటుంది సార్. సో గ్లూకోజ్ లాంటి మందు కనిపించగానే దాన్ని ఎక్కువగా తీసుకుంటుంది రకరకాల మార్గాల ద్వారా, రకరకాల ద్వారాల ద్వారా, నంబర్ ఆఫ్ డోస్ ఉన్నట్టు. సో ఈ గ్లూకోజ్ అది వెళ్ళినప్పుడు అయితే ఇది గ్లూకోజ్ కాకుండా ఇది డియాక్సిడ్యూక్లూకోజ్. ఓకే, కాబట్టి శక్తిని ఇవ్వకుండా దాన్ని స్తబ్దతకు గురి చేస్తుంది ఆ కణాన్ని, ఆ సెల్. తర్వాత ఏమవుతుందంటే సెల్ ఎక్స్పాండ్ కాదు, ఆ సెల్ మళ్ళీ ఇంకొక సెల్ ని ప్రొడ్యూస్ చేయదు, కాబట్టి అక్కడికి ఆగిపోతుంది మొత్తం. సో ఈ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఒక స్ట్రెయిన్ పనిచేసినప్పుడు అన్ని స్ట్రెయిన్స్ కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్. కాబట్టి ఇది అన్ని స్ట్రెయిన్స్ కూడా, ఈరోజు కోవిడ్ ఏదైతే స్ట్రెయిన్స్ రకరకాల పేర్లతో వస్తున్నాయో వీటన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది. జియోగ్రఫికల్గా ఏదైనా తేడా ఉంటుందా అనడం ఎంత వ్యాలిడ్ క్వశ్చనో లేదో నాకు తెలియదు సార్. మీ క్లినికల్ ట్రయల్స్లో మొత్తం అంటే భారతదేశం అంతా కూడా ఎన్ని స్టేట్స్లో దీని క్లినికల్ ట్రయల్స్ జరిగాయి? సో సక్సెస్ రేట్ ఏ మేరకు ఉంది సార్? దాదాపు ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఒక 9 to 10 స్టేట్స్లో జరిగాయి. 27 హాస్పిటల్స్ మొత్తం సౌత్ టు నార్త్ అన్ని, వెస్ట్ టు ఈస్ట్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ టెస్టులు జరిగాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రిజల్ట్స్ చాలా చాలా ఎంకరేజింగ్ రిజల్ట్స్. దాంట్లో స్టాటిస్టిక్స్ మనం చూస్తే అంత డేటా మనం పబ్లిక్లో పెట్టలేదు, కానీ బట్ డీటెయిల్డ్గా చూస్తే ఎఫికసీ ఏదైతే అంటామో ఈ డ్రగ్ యొక్క ఎఫికసీ చాలా బాగుంది. రెండోది ఈ సేఫ్టీ ఆఫ్ ద డ్రగ్, అంటే మీరు సైడ్ ఎఫెక్ట్స్ అని అవి అంటారు కదా, దాన్ని మనం ఇప్పటికి 2 సార్లు టెస్ట్ చేసింది. ఈ కరోనాకు ముందు కూడా ఒకసారి టెస్ట్ చేసాం వేరే ప్రయోగం కోసం, కరోనాలో కూడా టెస్ట్ చేసాం. రెండిట్లో కూడా సేఫ్టీ ఆస్పెక్ట్ ఇట్స్ వెల్ ప్రూవెన్. వండర్ఫుల్ సార్. మేము అంటే డిఆర్డిఓ అంటే కనుక మాకు తెలిసిన దాంట్లో లేకపోతే జనరల్ పర్సెప్షన్లో ఒక డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గానే మాకు తెలుసు, కానీ ఇలా కరోనా కాలంలో ఒక డ్రగ్ని తీసుకురావడంలో ఇంత ఇన్స్ట్రుమెంటల్గా ఉంది అనేది చాలా కొద్ది మందికే తెలుసు. దీని వెనక డిఆర్డిఓ ఉన్న వాళ్ళు పడ్డ శ్రమ ఏంటి అంటే కనుక ఏం చెప్తారు సార్? బేసిక్గా డిఆర్డిఓ మీరు చెప్పినట్టుగా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సైన్యం కోసం పనిచేసేటువంటి సంస్థ. ఆ సైన్యం కోసం పనిచేసేటట్టు లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే సైన్యం ఒక సైనికుడి అవసరాలకి రకరకాల అవసరాలు ఎలా తీర్చాలి, అంటే అతను ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఎంత ఆహారం తీసుకోవాలి, దాని నుంచి ఎంత జ్యూసెస్ కానీ వాటర్ కానీ తీసుకోవాలి, లేకుంటే ఒక హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి ఫిజియాలజీ ఉంటుంది, ఏ టైప్ ఫిజియాలజీ ఉంటే అక్కడ తక్కువ ఆక్సిజన్తో కూడా తక్కువ టెంపరేచర్లో పనిచేయగలడు, ఇట్లాంటి రకరకాల విషయాలు చూస్తుంటాం. దాంట్లో ఇప్పుడు మీకు తెలుసు వార్ఫేర్లో న్యూక్లియర్, బయాలజికల్, కెమికల్ వార్ఫేర్స్ అవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి స్టడీస్ కూడా చేస్తుంటాం. దాంట్లో ముఖ్యంగా రేడియేషన్ వల్ల వచ్చేటువంటి ఒక నెగటివ్ ఎఫెక్ట్స్ని ఎలా మనం తట్టుకోవచ్చునే దానికోసం ఈ 2D మాలిక్యూల్ మీద మనం పనిచేయడం జరిగింది. సో దానికోసం చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒక మాలిక్యూల్ అని చెప్పి మనం చూసాం. దాని మీద పనిచేసి చాలా రీసెర్చ్ పేపర్స్ మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ మాలిక్యూల్ ఈ వైరస్ మీద కూడా బాగా పనిచేస్తుంది అనేటువంటిది మన ఉన్నటువంటి మొత్తం ఆ థీసిస్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ ద్వారా మన సైంటిస్టులు చూసిన తర్వాత ఈ అప్లికేషన్ కోసం మనం పెట్టాం సార్. గత సంవత్సరం రోజుల నుంచి నేను చెప్పినట్టుగా దాదాపు ఒక 40 హాస్పిటల్స్లో దేశం మొత్తం మీద కూడా ఫేజ్ 2, ఫేజ్ 3 రెండు కలిపి పరీక్షలు చేసి ఒక సంవత్సరం పాటు ఎగ్జాక్ట్గా
పోయిన ఏప్రిల్ నుంచి ఏప్రిల్ చివరి వరకు మనం పరీక్ష చేసిన తర్వాత ఎస్ ఇది బాగా పనిచేస్తుంది అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతే డిసిజీ వాళ్ళు మనకి అప్రూవల్ అఫీషియల్గా ఇవ్వటం జరిగింది. ఓకే, వండర్ఫుల్ సార్. ఇక ముందు అంటే కొంతమంది మాట్లాడుతున్నారు సార్, అంటే ఫస్ట్ వేవ్ని మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అంటూ ప్రపంచ దేశాలు కూడా భారత ప్రధానిని పొగిడింది కూడా మనం చూసాం. కానీ సెకండ్ వేవ్ విషయంలో అలసత్వం ప్రదర్శించాము, ఫెయిల్ అయ్యాం అనే వాళ్ళకి మనం ప్రస్తుతం మీరు చేసిన ఈ క్లినికల్ ట్రయల్స్ ఆర్ లాస్ట్ ఇయరే మీరు ఏదైతే దీని మీద పర్మిషన్ కానీ లేకపోతే అప్రూవల్స్ తెచ్చుకున్నారో, సో డూ యూ థింక్ వీ వర్ రెడీ ఫర్ ద సెకండ్ వేవ్? డిఫరింగ్ టు మెనీ పీపుల్ దట్ హూ ఆర్ సేయింగ్ దట్ బేసిక్గా అంటే మీకు అందరూ కూడా సెకండ్ వేవ్ రావచ్చు, ఏ లెవెల్లో ఉంటుంది, ఏంటి, ఎంత ఫాస్ట్గా రైజ్ అవుతున్నటువంటి ఎవరికి తెలియనటువంటి విషయం స్పష్టంగా సార్. అయితే ఎవరి పాటికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు ఈ డ్రగ్ విషయంలో కూడా పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి కంటిన్యూస్గా ఈ ఎఫర్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా కోవిడ్ పేషెంట్లు పోయిన ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కూడా కోవిడ్ పేషెంట్లు ఉన్నారు. ఆ ఫస్ట్ వేవ్ లో ఉన్నటువంటి పేషెంట్స్ వారు కంటిన్యూ మరి ఏదో మొత్తం పేషెంట్ జీరో అయిపోదు, చాలా నెంబర్ కంటిన్యూస్ గా నడుస్తుంది. వాళ్ళందరి మీద మనం పరీక్షలు చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నాం, ఎలా ఉండాలి, దీన్ని మనం తర్వాత ఎలా ఉపయోగించు, రేపు సెకండ్ వేవ్ వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది. ఏదైనా కానీ ఒక డ్రగ్ మీద మనం యాక్టివిటీ మొదలు పెట్టాం, రీసెర్చ్ మొదలు పెట్టాం, యాక్టివిటీస్ ఆ క్లినికల్ స్టడీస్ అన్ని కూడా మొత్తం కంప్లీట్ చేద్దాం అని చెప్పి దాని మీద సీరియస్ గా కంటిన్యూస్ గా కొంతమంది సైంటిస్టులు అదే పనిగా కూర్చొని డిటెయిల్ ల్యాబ్స్ వాళ్ళతో కలిసి దేశంలో ఉన్నటువంటి రకరకాల హాస్పిటల్స్ లో ఉన్నటువంటి డాక్టర్స్ తో కలిసి కంటిన్యూస్ గా పనిచేశారు. అలా కంటిన్యూస్ గా దాన్ని వదలకుండా పనిచేశారు కాబట్టి ఈ రోజు తీవ్రమైనటువంటి అవసరం వచ్చినటువంటి సందర్భంలో రెడీగా ఈ డ్రగ్ ముందరకు రాదు. Yes sir, that's a very good news sir, but yeah. సో వేర్ ఆర్ వి ల్యాగ్ బిహైండ్ సార్, అంటే మనం అనుకుంటే ఒక తుఫాన్ హెచ్చరిక జరిగిన క్రమంలో ఫస్ట్ వేవ్ ఏదైతే ఉందో టైడ్ అది ఒక 10 మీటర్లు వస్తుందంటే సెకండ్ వేవ్ దానికంటే 2 ఇంతలు 3 ఇంతలు ఎక్కువ వస్తుంది అనేది సాధారణంగా అందరికీ తెలిసిందే. బట్ ఇది ఇంత పెద్ద ఎత్తున వస్తుంది అనేది ప్రపంచ దేశాలు అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ కనిపెట్టినంత తొందరగా మనం ఎందుకు కనిపెట్టలేకపోయాము, వై వీ వర్ నాట్ రెడీ, అంటే ఇంత కలామిటీ సెకండ్ వేవ్లో ఇలా రావటానికి కారణం, ఆంట్ వి ల్యాగ్ బిహైండ్ ఇన్ సమ్వేర్, వాట్ యూ సేస్? ఒకటి నేను అలా అనుకోవట్లేదు. మీరు ప్రపంచ దేశాలు ఏమి చూసినా కూడా ఇంత స్టీప్ గా కేసెస్ రైజ్ అయినటువంటి మిగతా దేశాలు లేవు. భారతదేశంలో చాలా ఫాస్ట్ గా రైజ్ అయిపోయాయి కేసెస్. రెండవది కొంచెం ఫ్యాటల్ గా ఉంది. మూడవది ఆక్సిజన్ డిపెండెన్సీ చాలా ఎక్కువైంది సార్. ప్రతి పేషెంట్ కూడా ఎక్కువ భాగం పేషెంట్ అంతా కూడా ఆక్సిజన్ కావాలి. ఇంత సడన్ గా ఈ వచ్చినటువంటి దీనికోసం ఇంత ఎక్కువ క్వాంటిటీస్ లో ఇంత ఎక్కువ మంది జనంలో వచ్చిన దానికోసం ప్రిపేర్ కావడానికి కొంత సమయం అవసరం. ఇంత ప్రిపేర్డ్ గా ఇంత లెవెల్లో వస్తుందని చెప్పి ఎవరు ఊహించి ఉంటారు నాకు తెలిసినంతరకు, ఎందుకంటే ఇది నా సబ్జెక్ట్ కాదు. బట్ నాకు ఈరోజు ఉన్నటువంటి అవగాహనలో చూస్తే ఇంత ఇంత ఫాస్ట్ గా ఇంత ఎక్కువ మందికి అటాక్ అవుతుంది, ఇంత సివియర్ గా అటాక్ అవుతుండేటువంటిది విషయం జనరల్ గా ఎక్కడ కూడా ప్రపంచంలో చూడలేదు. మిగతా ప్రపంచ దేశాలు దీన్ని ఏదో ఎస్టిమేట్ చేసి మనం ఎస్టిమేట్ చేయలేదు అనేటువంటి పరిస్థితి కాదు. ఎక్కడ కూడా మీరు చూసినప్పుడు వేరే దేశాల్లో ఈ రకమైనటువంటి ఇంపాక్ట్ తో వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో మన దగ్గర కొంచెం చాలా ఎక్కువగా వచ్చింది, ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది, ఎక్కువ మందిలో వచ్చింది. బట్ స్టిల్ మనం ఒక 15 రోజుల్లోనే దీనంతా తట్టుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని మనం అప్పటికప్పుడు రాత్రింబవళ్ళు అందరూ పనిచేసి మీరు ఊహించరు. ప్రధానమంత్రి గారు రోజుకి ఒక 10-15 రివ్యూలు రకరకాలుగా తీసుకోవటం, దేశంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషియల్స్ అంతా కూడా గేరప్ అయ్యి దీనికి కావాల్సినటువంటి హాస్పిటల్ కానీ లేకుంటే డ్రగ్స్ కానీ లేకుంటే ఆక్సిజన్ కానీ దీనికోసం నిరంతరం పనిచేసి గేరప్ కావటం ఒక ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యని చెప్పాలి సార్. ఒక రెనౌన్స్ సైంటిస్ట్ ఆఫ్ నేషన్ గా అలాగే లైట్ వెయిట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే తేజస్లో మీరు ఎంత ఇన్స్ట్రుమెంట్లో మాకు తెలిసిందే సార్, అలాంటిది ఇప్పుడు తేలికపాటి ఆక్సిజన్ సిలిండర్స్ విషయం మీద కూడా డిఆర్డిఓ దృష్టి సారించింది అనే వార్త వింటున్నాం, వాస్తవేనండి? ఖచ్చితంగా మనం దీంట్లో కొన్ని టెక్నాలజీస్ వాడాము. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే తేజస్ చాలా ఎత్తుకి వెళ్ళినప్పుడు 30,000 అడుగులు లేకుంటే 40,000 అడుగులు వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ ఉండదు. అక్కడ ఏదైతే ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి పైలట్స్ కోసం వాళ్ళని ఆక్సిజన్ తయారు చేయాలి, దాన్నే మనం ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటర్ అంటాం. ఆ టెక్నాలజీని ఉపయోగించి పెద్ద ఎత్తున ఆక్సిజన్ తయారు చేసేదానికోసం ప్లాంట్స్ తయారు చేసాం. అది కూడా ఈరోజు తయారు చేసిన కాదు, ఒక కొన్ని 2-3 సంవత్సరాల క్రితం మనం తయారు చేసి చాలా ఎత్తైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో తవాంగ్ లాంటి ప్రదేశాల్లో అక్కడ ఉండేటువంటి ప్రజల కోసం ఆక్సిజన్ పట్టుకునేందుకోసం, సిలిండర్లో పట్టుకునే దానికోసం, లేకుంటే ఆక్సిజన్ బ్యాగ్స్ కోసం, హాస్పిటల్స్ కోసం అక్కడ 2-3 ప్లాంట్స్
పోయిన సంవత్సరం కోవిడ్ సమయంలో కూడా కొన్ని అస్సాం గౌహతి ఇట్లాంటి ఏరియాల్లో కూడా ఈ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. అయితే ఈసారి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి రెండేలో ఇట్లాంటి ప్లాంట్స్ ఏదైతే మేము చేసేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఇవ్వగలరు. సో 1000 లీటర్స్ పర్ మినిట్ ఆక్సిజన్ ప్లాంట్స్ దీన్ని మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా పెడితే బాగుంది అన్న తర్వాత మేము మా ఇండస్ట్రీస్ తో ఉన్న ఇండస్ట్రీస్ తో కలిసి తర్వాత కొత్త ఇండస్ట్రీస్ టాటాస్ ఎల్ఎన్టి తర్వాత భారత్ ఎత్మోస్ లిమిటెడ్ వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వచ్చేటువంటి 3 నెలల్లో 850 ప్లాంట్స్ తయారు చేసి దేశం మొత్తం మీద కూడా పెట్టాలనేటువంటి ఒక సంకల్పం తీసుకుని వాటి మీద పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఈ 3 నెలల్లో చేయగలమని నమ్ముతున్నాను. ఈ మందు ఏదైతే ఉందో ఇప్పుడు ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్కి ఏ మేరకు ఉపయోగపడుతుంది, హాస్పిటలైజేషన్ నుంచి ఏ విధంగా ఆ ఛాన్సెస్ తగ్గిస్తుంది అంటే ఏం చెప్తారు సార్? ఇది బేసిక్గా నేను మీకు చెప్పినట్టుగా ఈ మందు వాడితే కొంచెం త్వరగా రికవరీ ఉంటుంది, ఫాస్ట్గా రికవరీ అవుతారు, రికవరీ చాలా బాగుంటుంది. రెండవది ఆక్సిజన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండేటువంటి పేషెంట్కి ఆక్సిజన్కి వెళ్లకుండా చేస్తుంది, లేదు ఆక్సిజన్కి వెళ్ళినటువంటి పేషెంట్కి తొందరగా ఆక్సిజన్ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి అక్కడ చూసినప్పుడు ఆక్సిజన్ వాడకం ఈ మందుతో తగ్గుతుంది. సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ బిజీ స్కెడ్యూల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ సమయాన్ని వెచ్చించి ఇప్పుడు రాబోయే కొత్త డ్రగ్ గురించి చాలామందికి ఎడ్యుకేట్ చేశారు మా ఛానల్ ద్వారా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ ధన్యవాదాలు.